హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్నెన్ వీడియోస్ రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ డి పేపర్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ప్రీవియస్ పేపర్ మరి లేట్ చేయకుండా నాని టెక్నెన్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాని క్లాసెస్లో భాగంగా మనకి ఒక ప్యారలల్ ఇచ్చాడు పీక్యూఆర్ అనేటువంటిది దాన్ని నేను ఏబిసిడీ అనుకుంటున్నాను దాని యొక్క భుజాలు యొక్క లెంత్లు వరుసగా ఎనిమిది మరియు పన్నెండు ఎనిమిది అనేటువంటిది చిన్నది పన్నెండు అనేటువంటిది పెద్దది యాజ్ ఏ డయాగోనల్ ఆఫ్ లెంత్ దాని యొక్క ఒక కర్ణం అనేటువంటిది పది సెంటీమీటర్లు అన్నాడు అయినా మరి ఒక కర్ణాన్ని కనుక్కోమంటున్నాడు దాని యొక్క ఎక్స్ప్రె అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే చెప్పమని అడుగుతున్నాడు మనకి పేర్లాగ్రామ్ అనగా తెలుగులో సమాంతర చతుర్భుజం అంటాము దాని యొక్క డయాగ్రాము మనకి ఇచ్చినటువంటి లెంత్లో ఎనిమిది ఎనిమిది ఈ రెండు భుజాలు సమానం కావున ఎనిమిది ఎనిమిది ఇచ్చింది పన్నెండు 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 ఒక డయోగానల్ ఐదు ఐదు మొత్తం కలిపితే పదిహైంది ఈ యొక్క డయోగానల్ని మనం కనుక్కోవాలి ఇప్పుడు అయితే డయోగానల్కి ఫార్ములా మనందరికి తెలిసిందే డి వన్ స్క్వేర్ ఈక్వ ప్లస్ డి టూ స్క్వేర్ ఈక్వల్ టు బ్రాకెట్లో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే భుజాలు స్క్వేర్లు అయితే మనకి డి వన్ అంటే తెలుసు పది అని డి వన్ టెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు డి స్క్వేర్ ఏబీ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ ఏడీ స్క్వేర్ ట్వెల్వ్ స్క్వేర్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేసేసుకోవటమే టెన్త్ స్క్వేర్ హండ్రెడ్ అయిద్ది ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ అయిద్ది ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ అయిద్ది ఇవి మొత్తం కలిపితే నాలుగు వందల పదహారు అవుతుంది ఈ యొక్క హండ్రెడ్ని పక్కకు తీసుకొచ్చేస్తాము డి టూ స్క్వేరు మూడు వందల పదహారు అయింది ఈ స్క్వేర్ని పక్కకు తీసుకొచ్చే మరి రూట్ త్రీ వన్ సిక్స్ అవుతుంది మనకు తెలుసు సెవెంటీన్ ఇన్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎయిటీ నైన్ ఎయిటీన్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ ఫోర్ ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్లు చెక్ చేసుకుందాము సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఉంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది దేనికి దగ్గరలో ఉంది ఎయిటీన్ స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి మనం సింపుల్గా సెవెంటీన్ పాయింట్ ఎయిట్కి టిక్ చేసేయచ్చు మరి ఉంటాను నేను మీ నాటెక్ వీడియోస్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్